గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్. బెల్ బటన్ పై క్లిక్ చేయండి. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి అత్యంత దుర్భరంగా ఉంది. ఎంత దుర్భరంగా అంటే ఓవర్ డ్రాఫ్ట్ కు వెళ్లి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అప్పులు తెచ్చుకునే పరిస్థితి కూడా లేదు. ఖజానాలో ఇప్పుడున్న డబ్బు కేవలం 100 కోట్ల రూపాయలు మాత్రమే. అంటే విస్మయం కలగక మానదు. 5 సంవత్సరాల చంద్రబాబు పాలన ఆ సొంతం అప్పులతోనే నడిచింది. ఆ అప్పులు చేసి చంద్రబాబు నాయుడు విలాసాలకు పోయారు. విదేశీ పర్యటనలు మొదలు దీక్షలు ధర్నాలు అంటూ చంద్రబాబు నాయుడు ప్రజల సొమ్మును అలా విచ్చలవిడిగా ఖర్చు పెట్టారు. ఇక ఎన్నికల ముందు పసుపు కుంకుమ అన్నదాత సుఖీభవ అంటూ ఓట్ల కొనుగోలు కోసం కోట్ల రూపాయలను వెచ్చించారు. May 30 జగన్ ప్రమాణ స్వీకారం చేశారు. June 1 ప్రభుత్వం చేతిలోకి 5 కోట్ల రూపాయలు అవసరం ఉంది. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలకు ఇతర పెన్షన్లు ఈ మొత్తం అవసరం. ఖజానాలో ఉన్నది కేవలం 100 కోట్ల రూపాయలు. ఈ పరిస్థితిలో 1 తేదీన ఏపీ ప్రభుత్వం ఉద్యోగుల అకౌంట్లోకి జీతాలను వేయగలదా అనేది సందేహంగా మారింది. రిజర్వ్ బ్యాంకు నుంచి అప్పులు తెచ్చుకునే పరిస్థితి కూడా లేదు. ఏపీ ప్రభుత్వానికి 5,000 కోట్ల రూపాయల వరకు లోన్ ఎలిజిబిలిటీ ఉంది. అయితే ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు 4,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చి పసుపు కుంకుమ మీద పంచారు. ఓట్ల కొనుగోలుకు చంద్రబాబు నాయుడు ఆ పథకాన్ని అమలు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్బీఐ కూడా ఇప్పుడు ఏపీ ప్రభుత్వానికి కేవలం 1,000 కోట్ల రూపాయల నిధులు మాత్రమే ఇవ్వగలదని స్పష్టమవుతోంది. ఆఖరికి ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని స్థితిలోకి తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు మాజీ ముఖ్యమంత్రి అయ్యారు. కనీస అవసరాలకే నిధులు లేవు. ఇలాంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తారో, తాను చెప్పిన కొత్త పథకాలు ఎలా అమలు చేస్తారో చూడాలి. సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి, నిజాలు చెప్పే పత్రికలు రావాలి. నిజం మా నైజం. మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక.